రైస్ మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు అన్నారు. రైతులను మోసం చేయడంలో స్థానిక ఎమ్మెల్యే మొదటి స్థానంలో ఉన్నారని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శనివారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరామనారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరుగు పేరిట ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైస్ మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారని తరుగు పేరిట క్వింటాల్కు 8 నుండి 12 కిలోల వరకు కోత పెడుతున్నారని తెలిపారు. ఈ సీజన్లో అకాల వర్షాలకు పెట్టుబడి ఎక్కువైందని దిగుబడి తగ్గిందని రైతులు దిగులు చెందుతుంటే తరుగు పేరిట మోసం చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే రైతులను మోసం చేయడంలో మొదటి స్థానంలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్కపల్లి డిఎస్ఏ డిసిఎంఎస్ వడ్ల కొనుగోలు సెంటర్ల ఈరోజు మనం సందర్శించడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓదెల కానీ పుత్కపల్లి కానీ కొల్లూరు కానీ ఓదెల కానీ మరి గ్రామాలలో ఉన్నటువంటి అన్ని సెంటర్లలో కూడా చాలా పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి వడ్ల కొనుగోలు విషయంలో మరి రైతులను ఈ ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే దాసర్ మనోరెడ్డి మొత్తం ఈరోజు లూటీ చేయడం జరిగింది. రైతులను మోసం చేయడం జరిగింది. రైతుల ఏదైతే అరగాలం కష్టపడి పండించినటువంటి వరి ధాన్యం అమ్ముకునేటువంటి రోజులలో మన నాకు తెలిసి ఓదెల మండలం ఎక్కడైనా కూడా 64 తర్వాత 1010 వడ్లు తప్ప దొడ్డు వడ్లు వేరే రకం లేవు. మరి ఇటువంటి కాడ కూడా ఇవాళ మా డిసిఎంఎస్ మన పుత్కపల్లి సెంటర్లో ఉన్నాం. 42 జోకి 39కే ట్రక్ సీట్ ఇవ్వడం, మళ్ళీ అక్కడ రైస్ మిల్లర్లో పిలిపించి ఈ వడ్లు అవుటనత్తలేదని చెప్పి లేకుంటే ఈ వడ్లు బాగాలేవని చెప్పి రకరకాల కారణాలతో మళ్ళీ 40 కిలోల బస్తకు కిలో 2 కిలోలు మళ్ళీ కట్ చేయడం, ఇట్లా ఈ రకంగా రైతులను అనేక రకాలుగా మరి ఇబ్బంది పెడతా ఉన్నారు, గోసపుచ్చుకుంటా ఉన్నారు. మరి దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే దాసర్ మనోరెడ్డి ఏ రోజు కూడా ఈ ప్రాంతానికి రాకపోవడం, నియోజకవర్గంలో ఎక్కడ ఏ సెంటర్ సందర్శించకపోవడం, ఇలా రైస్ మిల్లర్స్తోని కుమ్మక్కయ్య అధికార యంత్రాంగం సాక్షాత్తు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే దాసర్ మనోరెడ్డి మరి గతంలో ఏ రకంగా అయితే మానేరు పరివాహక ప్రాంత ప్రజలను రైతులను మోసం చేసి మరి గత 100 సంవత్సరాల నుంచి మానేరులో ఉన్నటువంటి ఇసుకను ఈరోజు ఏ రకంగా అయితే అమ్ముకున్నాడో మరి ఈరోజు ఆయనకు వడ్ల మీద కన్ను పడ్డది. ఇక మట్టి అయిపోయింది, ఇసుక అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇలా రైతుల వడ్ల మీద కన్ను పడ్డది, రైతుల వడ్ల మీద కన్ను పడి ఇలా 1010 64 100% అవుట్ అని వస్తుంది. అసలు కట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇలా మరి అటువంటి ఇవాళ ఇలా 3 కిలోలు 4 కిలోలు అంటే 40 కిలోలు వస్తాయి నేను చెప్పేది, అంటే ఒక క్వింటాల్ వడ్లకు 10 నుండి 12 కిలోలు ఇవాళ వడ్లను ఇవాళ రైతుల దగ్గర నుంచి కోత వీస్తా ఉన్నారు. అంటే ఒక రైతు 100 క్వింటాల వడ్లు అమ్ముకుంటే దగ్గర దగ్గర 10 క్వింటాల నుంచి 12 క్వింటాల్ ఇలా దగ్గర దగ్గర నేను అనుకుంటే ఇక్కడ అమ్మాలు 40-50 రూపాయలు ఇవాళ ఇది అమ్మాలు ఛార్జ్ ఉంది. దగ్గర దగ్గర 50 రూపాయలు 55 రూపాయలు అమ్మాలు ఛార్జ్. 55 రూపాయలు అంటే 100 క్వింటాల వడ్లు అమ్ముకుంటే దగ్గర దగ్గర 5500 రూపాయలు ఇది 100 క్వింటాల వడ్లకు. ఇదే కాకుండా మరి రైతులకు సంబంధించినటువంటి ఈ 100 క్వింటాల వడ్లు అన్నానంటే మినిమం 3.5 ఎకరాలు కావాలి. 3.5 ఎకరాలు 10-12 క్వింటాలు అంటే దగ్గర దగ్గర 20-24 వేల రూపాయలు ఇది నేరుగా ఇవాళ మరి రైతుల వడ్లను మోసం చేసి ఇవాళ అట్ట నష్టం చెప్తా ఉంది. 5500 రూపాయలు అమ్మాలి ఛార్జ్. ఇట్లా ఈ రకంగా చెప్పుకుంటే ఒక్కొక్క రైతు 100 క్వింటాల వడ్లు అమ్ముకుంటే 25 నుంచి 30 వేల రూపాయలు ఇవాళ నష్టపోతూ ఉన్నాడు. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఆనాడు అమాల్ ఛార్జీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది. 20 రూపాయలు ప్రభుత్వం ఇస్తే 5 రూపాయలు రైతులు ఇచ్చేది ఆ రోజు. ఇంతవరకే ఆ రోజు కటింగ్ అయ్యేది. కానీ అది విచిత్రం ఏంటంటే మేము రైతు బంధు ఇస్తాం, రైతు బంధు ఇస్తున్నాం అని చెప్పి మీరు 3.5 ఎకరాల 100 క్వింటాల వడ్లు పంపితే పండితే 30 వేల రూపాయలు లాజ్ చేస్తే మరి దానికి మీరు ఇచ్చే రైతు బంధు సరిపోతుందా సరిపోతుందా ఒకసారి మీరు ఆలోచించుకోండి. అంటే రైతు బంధు 17,500 ఇచ్చి ఈ ఎమ్మెల్యే రైస్ మిల్లర్స్ కలిసి రైతుల దగ్గర నుంచి 30 వేల రూపాయలు దొత్తా ఉన్నారు. వడగండ్ల వర్షాలు కొద్దిగా పంటలు వడ్లు రాలిపోయినాయి.
गत लेने विधा ऐसी पुला इवा पच रोग मिड़वीडप रोगी रैत ईदर्ल मंदिर को रैत को ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు।